మన లైవ్ చూసే ఒక తల్లి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది, నా కొడుకు మానని గాయం కలుగు చేస్తున్నాడు, అయ్యవాడిని కనకుండా ఉంటే బాగుండేదని ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏం జరిగిందన్న? అయ్యా, వాడు 15వ సంవత్సరం నుంచి సిగరెట్లకు అలవాటు పడ్డాడయ్యా, 17వ సంవత్సరం నుంచి గుటకాలకు మందుకు అలవాటు పడ్డాడయ్యా, ఇప్పుడు 19వ సంవత్సరం వచ్చిందో లేదో, 19వ వచ్చిందో లేదో వాడు అమ్మాయిలతో తిరుగుతున్నాడయ్యా, ఇదయ్యా నా కొడుకు పరిస్థితి అని ఏడుస్తుంది. నేను అన్నా, అమ్మా మరి వాళ్ళ నాన్నకు చెప్పకపోయావా అన్న? చెప్పేనయ్యా. మరి చెప్తే ఏం చేశాడమ్మా అన్న? ఆమె చెప్తుంది, 15వ సంవత్సరంలో వాడు సిగరెట్లు తాగుతున్నాడంటే మా ఆయనకు చెప్పాను, అయ్యా మన అబ్బాయి సిగరెట్లు తాగుతున్నాడు అంటే వాళ్ళ నాన్న విని, హైదరాబాద్లో ఇది కామన్, మా ఆయన మాట విని నేను చెప్పా, సిగరెట్లు తాగుతుంది, గుట్కాలు తాగుతూ గుట్కాలు తింటుంది బయటోడి కాదయ్యా, మన కొడుకు, మన కొడుకు, ఇది మన కొడుకు సంగతి అయ్యి అంటే హైదరాబాద్లో ఇది కామన్, నేనేమి చెవిటోని కాదు, నువ్వు అంత పెద్దగా అరవాల్సిన అవసరం లేదన్నాడంట. 19వ సంవత్సరంలో ఎవరు అమ్మాయిని ఎక్కించుకొని బండి మీద తిరుగుతున్నాడని నాకు తెలిస్తే తల్లిగా ఏడ్చుకుంటా వెళ్ళాయ్యా, వాడు చెడిపోయాడయ్యా, వాడు దారి తప్పాడయ్యా, వాడు ఎవరు అమ్మాయిని ఎక్కించుకొని బండి మీద తిరుగుతున్నాడంటయ్యా, వాడి చిన్న వయసులోనే ఇట్లా అక్రమస్తుడైతే రేపు వాడు భవిష్యత్తు ఇట్లా ఏమైపోద్దోనయ్యా అని నేను గుండెల విషయాల్లాగా ఏడుస్తూ ఉంటే మా ఆయన నన్ను చూసి పక్కపక్క నవ్వుతా, పిచ్చి దాని ఆడది తిరిగి చెడిపోద్ది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మర్చిపోవాలా తెలుగు సామెతలో, ఆడది తిరిగి చెడిపోద్ది, మగోడు తిరక చెడిపోతాడు, వాడు చెడిపోకుండా ఉండాలంటే అట్లా తిరగాలే. అమ్మా ఏమన్నాడు మీ ఆయన అన్నాను, అంటది అయ్యా మా ఆయన ఇట్లా, నేను చెప్తే మా ఆయన అన్నాడు మగోడు తిరక చెడిపోతాడే, మగోడు అనేవాడు తిరగాల, నాలుగు ఆటుపోట్లు అనుభవించాలా. నేను అన్నా, అంతలో మాట అన్నాడమ్మా వాళ్ళ నాన్న అన్న, అంతలో మాట అట్లా ఎట్లా అన్నాడమ్మా అన్న, ఆవిడ నవ్వుతా ఏముందో తెలుసా, ఆడు కూడా చెడిపోయినాడు అయ్యా అంది. ఎవడమ్మా అన్న చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి, ఆడు కూడా చెడిపోయినాడయ్యా, ఆడు చెడిపోయినాడు కాబట్టి కొడుకు చెడిపోతే వాడికి ఏం రోషం ఉంటుంది, ఆడికేం బాధ ఉంటుంది, పవిత్రంగా బ్రతికేవాడికే అపవిత్రత పట్ల అసహ్యం కలిగింది, నీతిగా బ్రతికేవాడికే దుర్నీతి పట్ల మంట కలిగింది, ప్రభు కొరకు వైరాగ్యంగా బ్రతికేవాడే ఎక్కడ లోకంతో కాంప్రమైజ్ కాకుండా ఒక నిష్ఠ కలిగిన జీవితం ఆ వ్యక్తి ప్రభు కొరకు జీవించగలుగుతాడు. పాపంలో డొరిలాడేవాడికి ఇంట్లో ఎవరైనా పాపం చేసినా, పాపంలో డొరిలాడేవాడికి సంఘంలో ఎవరైనా పాపం చేసినా ఇది కామన్ అండి. పాపపు కంపులో పొరిలాడేవాడికి పాపపు వాసన అసహ్యత వేయదు. దేవుని బిడ్డలారా మీకు చెప్తున్నాను, ఒక తల్లిగా నీతి విషయంలో నీకు ఒక స్టాండర్డ్ ఉంటేనే ఆ స్టాండర్డ్ నీ పిల్లలకు నువ్వు నేర్పగలుగుతావు. తల్లిగా నీవే దారి తప్పితే, తల్లిగా నీవే బ్రతకాల్సిన రీతిలో బ్రతకపోతే నీ పిల్లలకు నీవే నీతి విలువలు నేర్పుతావు. ఒక తండ్రిగా నీ లోపల ఒక స్టాండర్డ్ వ్యక్తిత్వంతో కూడుకున్న, విలువలతో కూడుకున్న జీవితం నీకుంటే నీ పిల్లలకు ఆ వ్యక్తిత్వాన్ని నువ్వు నేర్పగలుగుతావు. నేనంట ఇంగ్లీష్ వచ్చినోడే కదా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పగలిగేది, లెక్కలు వచ్చేవాడే కదా పిల్లలకు లెక్కలు నేర్పగలిగింది, లెక్కలు రానోడు స్టూడెంట్స్కి లెక్కలు చెప్పడానికి వెళ్ళాడు అనుకోండి ఏం చెప్తాడు తెలుసా, 2 2 4, 2 3 8, 2 5. పిల్లలు అదే నేర్చుకుంటారు. లెక్కలు వచ్చినోడే లెక్కలు నేర్పగలుగుతాడు, ఇంగ్లీష్ వచ్చినోడే ఇంగ్లీష్ నేర్పగలుగుతాడు. పవిత్రత తెలిసిన తల్లిదండ్రులే పిల్లలకు పవిత్రత నేర్పగలుగుతారు. ప్రార్థన తెలిసిన తల్లి పిల్లలకు ప్రార్థన నేర్పగలుగుతుంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో నువ్వు ఎంత రోషంగా బ్రతుకుతావో నిన్ను బలపరిచే విషయంలో కూడా దేవుడు అంత రోషంతో పనిచేయటం ప్రారంభిస్తాడు.